అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం మన టెర్రస్ గార్డెన్ లో ఉన్నామండి ఈ పైన ఉన్న పాట్ చూసారు కదా ఇది సిమెంట్ పాట్ అనమాట దీంట్లో మనం చిన్న చిన్న మొక్కలు అయితే చాలానే పెట్టుకోవచ్చు అలాగే పాదులు అలాంటివి అయితే మాత్రం ఒక మూడు నాలుగు వరకు పెట్టుకోవచ్చు అండి ఇది మేము కన్స్ట్రక్షన్ అప్పుడే సిమెంట్ తో చేయించామన్నమాట అలాగే ఈ డ్రాయింగ్ అనేది మేము అదే పెయింటింగ్ సారీ పెయింటింగ్ అనేది టూ మంత్స్ బ్యాక్ నేను మా సిస్టర్ కలిసి ఏదో అలా ట్రై చేసాం బాగానే వచ్చింది ఇప్పుడు దీనికి మనం ఈ గుమ్మడి పాదుని నేను వేసుకున్నానండి వేసుకున్నాక కొంచెం కేర్ ఎక్కువగానే తీసుకోవాల్సి వచ్చింది అంటే ఏంటంటే దీన్ని పెట్టడానికి కొంచెం కష్టమైందండి ఎందుకంటే లీవ్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉండేవి సో ఆ లీవ్స్ అన్నీ కూడా ఇలా కింద పడిపోయేదండి సో దాని నుంచో పెట్టడానికి ఇలా తాడులు అవి కట్టాల్సి వచ్చిందండి మీరు కూడా ఇలాగే జాగ్రత్తగా గుమ్మడి పాదు వేసుకుంటే మాత్రం ముందుగానే తాళ్ళు కర్రలు అవి పెట్టుకోండి ఈ ఇదేనండి సీడ్ ఆ సీడు అలాగే ఆ చిన్న కాయ అండి అది ఫీమేల్ కా ఫ్ల ఫ్రూట్ అనమాట ఇలా మేము పైకి ఎక్కించిన తర్వాత బాగా లీవ్స్ కానీ తర్వాత ఫ్లవర్స్ కానీ చాలా చక్కగా వచ్చేసేయండి వచ్చేసి ఇంకా బాగా గ్రీనిష్గా బాగా చాలా అందంగా కనిపించింది మాకైతే ఎండ ఎంత తగిలితే అంత బాగా వస్తాయండి మొక్కలు ఫస్ట్ అదొకటి మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే న్యూ గార్డనర్స్కి అస్సలు తెలీదు మేల్ ఫ్లవర్స్ ఏంటి అలాగే ఫీమేల్ ఫ్లవర్స్ ఏంటి అనేది ఇప్పుడు ఇలా ఫ్లవర్ నార్మల్గా ఉంది చూసారా అదేమో మేల్ ఫ్లవరు అలాగే ఒక చిన్న కాయ ఉంటుంది అదేమో ఫీమేల్ ఫ్లవర్ అండి ఇప్పుడు చూస్తే కనుక మీకు ఒక హనీ బీ లాంటిది ఒకటి వచ్చిందండి వచ్చి దాని అంతటా అదే పాలినేషన్ జరుగుతుంది అనమాట సో చాలా మందికి కి డౌట్ ఏంటంటే మాకు మేము వేస్తున్నాము మాకు బట్ మాకు ఫ్రూట్స్ రావట్లేదు అంటారు సో ఇప్పుడు మాకు ఈ హనీ బీ వచ్చింది కాబట్టి దాని అంతటా అదే పాలినేషన్ అనేది జరిగిపోతుంది అదే మీరైతే మాత్రం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ పాలినేషన్ మన నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మేమైతే ఏ హ్యాండ్ పాలినేషన్ చేయలేదండి ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఒక కాయ అయితే పెరిగి పెద్దదిగా ఉంది చాలా హ్యాపీగా అనిపించిందండి తర్వాత గుమ్మడికాయ కూడా తింటే మనకి చాలా మంచిది చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట సో అందుకని చెప్పేసి మేము ఇంట్లోనే వేసుకున్నాము ఆర్గానిక్గా బాగుంటుందని మేమైతే స్పెషల్ కేర్ అంటూ ఏం తీసుకోలేదు మట్టి యాడ్ చేసాము అలాగే వెజిటేబుల్ వేస్ట్ యాడ్ చేసామండి అలాగే కౌ డంగ్ యాడ్ చేసుకున్నాము ఇంతకు మించి మేమైతే ఇంక ఏమీ యాడ్ చేయలేదండి ఈ వీటితోనే మేము చక్కగా హెల్తీగా ఈ ప్లాంట్స్ అనేవి పెంచుకుంటున్నాం అన్నమాట అలాగే ఈ మేల్ ఫ్లవర్స్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి వీటితో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అది ఈ గుమ్మడి పాదుకు మాత్రమే ఉంది మేల్ ఫ్లవర్స్ని యూజ్ చేసుకునే అదృష్టం అనమాట సో మనకి గుమ్మడి అయితే మాత్రం వాటి ఫ్లవర్స్ కూడా మనం మేల్ ఫ్లవర్స్ చక్కగా పడేయకుండా మనం వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇంకో విషయం అండి మీరు ఇంట్లో పెంచుకున్న ఏదైనా సరే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది బయట మనం కొనుక్కునే దానికన్నా మనకి చిన్న ప్లేస్ ఉన్నా సరే మీరు ఏదైనా మొత్తం వేసుకోండి అలాగే నేను చెప్పిన చిప్స్తో మీరు చక్కగా మీ గార్డెనింగ్ని స్టార్ట్ చేయాలండి థ్యాంక్ యూ ఫర్